పోలవరం ప్రాజెక్ట్ అయినా మొత్తం మీరే ఖర్చు పెట్టాలి, తర్వాత మేము రీఎంబర్స్ చేస్తాం. ఇప్పుడు ఒక్క ఒక్క విషయంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఏకాభిప్రాయం భిన్నమైనటువంటి పార్టీలకి కానీ వ్యక్తులకు కానీ ఇంక్లూడింగ్ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు కూడా ఒక్క విషయంలో అయితే ఏకాభిప్రాయం ఉంది. అదేమంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది అనేది. అంటే ఇది రెండు రకాలుగా కూడా అర్థం చేసుకునేటువంటి మాట. ఒకటి, ఈ రాష్ట్రానికి నష్టం జరిగినా తెలుగుదేశం పార్టీ పేరే మాట్లాడతారు, ఈ రాష్ట్రానికి లాభం జరిగినప్పుడు మరింత లాభం జరగకపోవడానికి తెలుగుదేశం పార్టీనే కారణం అని మాట్లాడతారు. ఇది దీని మీద కానీ అంతిమంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మాత్రం తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన, అది మాత్రం చెప్పగలను. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత సమర్థవంతంగా పోరాటం చేయాలి, మరింత గట్టిగా మాట్లాడాలి, చేస్తున్నట్టయితే ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రం మరింత వృద్ధిలోకి వెళ్తుంది అనేది. అధికారంలో ఉన్నప్పుడు మరింత గట్టిగా చేస్తుంటే ఈ చేసిన పొందిన వాటికంటే మరింత ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావన ఉండటం అనేది. అంటే వైఫల్యం చెందటానికి కారణభూతులైన వాళ్ళు ఎవరు కూడా దాన్ని భూతులమైన ఎవరిని వారెవరిని కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే అది సహజంగా జరిగేటువంటి పరిణామంగానే భావిస్తా ఉన్నారు. అంటే నేను ఒక మాటలు అర్థమయ్యేటట్టు చెప్పమంటే, తప్పేటటువంటి స్టూడెంట్ గురించి ఎవరు మాట్లాడరు. ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి స్టూడెంట్ కి ఫస్ట్ క్లాస్ వచ్చినా ఇంకొకదిగా సైతే 70 మార్కులు వచ్చాయి కదా, 60 వచ్చినాయి, 70 వస్తే 80 వచ్చాయి కదా, 80 వస్తే 90 ఎందుకు వచ్చింది, 90 రాలేదు ఏంటి అనేటువంటిది. ఎటు తప్పే ఆయన గురించి మాట్లాడుకునేది ఏముంది, ఏదో కర్మానుసారం గ్రహానుసారం పాస్ అయితే పాస్ అయ్యాడు, తప్పితే తప్పాడు అనుకుంటారే. అలాంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ సరి రాష్ట్రంలో. నేను కూడా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి, అధికారంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పించుకునే అంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి బాధ్యత. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు ఉన్నాం కాబట్టి మా మీద పెట్టుకున్నటువంటి ఆస్తులు నిలబెట్టుకోవటం, ఆస్తులు పెట్టుకున్న వారికి లేదా వారి యొక్క అభిమతాలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రతిరోజు ఉంటుంది. అంటే ప్రతిదీ పాజిటివ్ గానే నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడే జరిగినటువంటి సంఘటనలు 1983 నుంచి ఇప్పటిదాకా గుర్తు తెచ్చుకోండి. అధికారంలో లేనప్పుడే జరిగినాయి. ఆఖరికి రాష్ట్ర విభజన కూడా అధికారంలో లేనప్పుడు జరిగితే దానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వడం అంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్క ఇటు పక్క కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఇటు పక్క బీజేపీ పార్టీ వారు, ఇంకో కాంగ్రెస్ పార్టీ వారు నుంచి అమరావతికి ఉద్యమం చేస్తా ఉంటే, మా పక్కనంటే మా పక్కనే కదలేండి, రైతుల పక్కన నుంచి పనిచేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీని వీళ్ళందరినీ ఆడిస్తానని అంటారు. కమ్యూనిస్ట్ బాబురావు గారిని మేము ఆడించగలమా, లేదంటే బీజేపీ డాక్టర్ గారిని మేము ఆడించగలమా, లేదా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని మేము ఆడించ అంటే ఇది దీనికి సమాధానం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటే రాష్ట్రం చీలేదు కాదంటారు, లేదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా మాట్లాడేదంటే ఈ రాష్ట్రానికి ఇంకా చాలా వచ్చేయి ఉండే అంటారు, ఈ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ చేరకపోయి ఉండుంటే ఇంకా చాలా ఉండుంటాయి అంటారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ నుంచి బయటికి రాకపోయి ఉంటే ఈ రాష్ట్రానికి ఈ నష్టం జరిగేది కాదంటారు. అంటే నేను ఈ మాట ఎందుకు ఇంత సుదీర్ఘంగా చెప్తున్నానంటే, ఈ రాష్ట్ర కానీ అంతిమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి విమర్శకులు గాని లేదంటే మా మీద సదుద్దేశంతో గానీ మాట్లాడే ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ యొక్క లేదా తెలుగు వారి యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంది అనేటువంటిది మమేకమై ఉంది అనేటువంటి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది. ఓకే బాబురారు.